అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కీలుగుర్రం రెండో భాగం చెప్పుకుందామా మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి పక్కనున్న బెల్సింబల్ని ప్రెస్ చేయండి నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మొదలుపెట్టుకుందామా కీలుగుర్రం రెండో భాగం ఈ లోపుగా కీలుగుర్రం సూటిగా ఆకాశంలోకి వెళ్ళిపోతూ త్వరలోనే సూర్యమండలాన్ని చేరుకుంటుందా అనిపించసాగింది రాజకుమారుడు అక్మార్ కంగారు పడసాగాడు ఆ ముసలి సిద్ధుడు నన్ను నాశనం చెయ్యటానికే ఇలా చేశాడు నా చిన్న చెల్లెలు తనని పెళ్ళాడకుండా అడ్డుపడుతున్నానని వాడికి నా మీద ఆగ్రహం వచ్చి ఉంటుంది ఇప్పుడు నేనేం చెయ్యాలి ఈ ఆపద తప్పే మార్గమేమిటి ఈ గుర్రాన్ని ఎగరటానికి మీట ఉన్నప్పుడు నేల మీద దిగటానికి మాత్రం మీట ఉండదా అనుకుంటూ అతను గుర్రాన్ని అంతటా జాగ్రత్తగా పరిశీలించాడు అప్పుడు గుర్రం జీనులో ఎడమ పక్క అతి చిన్న మేకు లాంటిది ఒకటి అతనికి కనపడింది గుర్రం మొత్తం మీద ఇది తప్ప మరే మీటా ఉన్నట్లు కనపడదు అనుకొని అతను దాన్ని నొక్కాడు వాయువేగంతో పైకి దూసుకుపోతున్న గుర్రం క్రమంగా తగ్గసాగింది కొద్దిసేపట్లో అది ఆకాశంలో ఆగిపోయి మళ్లీ దిగనారంభించింది దిగేటప్పుడు కూడా దాని వేగం అంతకంతకు విపరీతంగా హెచ్చసాగింది తాను భూమి మీద అంత వేగంతోనూ పడిపోయి గుర్రంతో సహా రూపుమాసిపోతానని అతను భయపడ్డాడు కానీ అలా జరగలేదు భూమి దగ్గరకు వచ్చిన కొద్దీ గుర్రం వేగం తగ్గసాగింది చిట్ట చివర కది అతి సుతారంగా ఈక వాలినట్లు నేల మీద వాలింది రాజకుమారుడు కమరల్ అక్మార్ తిరిగి ధైర్యంతో ఊపిరి తీసుకున్నాడు తనకు గుర్రం కిటుకు తెలిసినందుకు చావు తప్పి బయటపడినందుకు అతను అల్లాకు ప్రణామాలు అర్పించాడు తరువాత అతను గుర్రాన్ని నడిపే యుక్తులన్నీ సాధించాడు ఎందుచేతనంటే ఆ కీలు గుర్రం ఎగరటమూ దిగటమూ మాత్రమే కాక వెనక్కి ముందుకి ఎగురుతుంది వేగంగానూ మెల్లిగానూ కదులుతుంది కళ్ళెం లాగితే కుడికి ఎడమకు కూడా తిరుగుతుంది ఈ ఉపాయాలన్నీ రాజకుమారుడు అభ్యసించాడు తెలియవలసిన కిటుకులన్నీ తెలిసాయని తోచిన మీదట అతను ఆ గుర్రాన్ని గాలిలో కొద్ది ఎత్తుకు తీసుకుపోయి సుమారైన వేగంతో పోనిస్తూ అనేక నదులు కొండలు నగరాలు దేశాలు సముద్రాలు దాటి ప్రయాణమై వెళ్ళాడు ఈ ప్రయాణంలో అతనికి పూర్వం తెలియని వింతలు ఎన్నో కనిపించాయి ఎన్నో కొత్త నగరాలు దేశాలు చూసి ఆనందించాడు అలా అతను ఆకాశాన వెళుతుండగా కింద నేలపైన అతనికొక సుందరమైన నగరం కనిపించింది ఆ నగరంలోని భవనాలు బొమ్మల్లో లాగా చాలా అందంగా అమర్చి ఉన్నాయి నగరంలో పచ్చిక బయళ్ళు తివాసీలు పరిచినట్లు ఉన్నాయి వాటి మీద లేళ్లు జింకలు పరిగెత్తుతున్నాయి ఆ దేశంలో ఎక్కడ చూసినా జలప్రవాహాలే రాజకుమారుడు అక్మార్ తన గుర్రాన్ని ఆ నగరం మీదుగా గుండ్రంగా తిప్పి అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని తనివి తీరా చూసి ఆనందించి ఈ నగరం ఏమిటో ఇది ఏ దేశంలో ఉన్నదో దీనికి రాజెవరో తెలుసుకోవాలి అనుకున్నాడు సరిగ్గా ఈ సమయానికే సూర్యుడు అస్తమించి క్రమంగా చీకటి కమ్ముకు రాసాగింది ఈ రాత్రి ఈ నగరంలోనే గడుపుతాను రేపు ఉదయం ఇక్కడి నుంచి బయలుదేరి మా దేశం వెళ్ళి మా నాన్నగారితోనూ నా మిత్రులతోనూ నేను చూసిన వింతలు నాకు కలిగిన వింత అనుభవాలు చెబుతాను అనుకున్నాడు అతను తన గుర్రాన్ని ఎక్కడ దింపాలా అని అతను ఆలోచిస్తుండగా అతనికి కింద ఒక రాజ్యసౌధం లాంటిది కనపడింది అది సరిగ్గా నగరం నడిమయాన ఉంది దాని చుట్టూ బురుజులున్నాయి కవచాలు ధరించిన నలభై మంది బటులు ఈటెలు విల్లులు చేతబట్టి ఈ రాజసౌధానికి పారాయిస్తున్నారు రాజకుమారుడు మేటనొక్కి కీలుగుర్రాన్ని రాజసౌధం కల మిద్య మీద దించాడు తరువాత అతను గుర్రం మీద నుంచి దిగి ఆ గుర్రాన్ని చూసుకొని చాలా ముచ్చటపడి దీన్ని తయారు చేసిన వాడు నిజంగా సామాన్యుడు కాడు అల్లా కటాక్షించి నేను ఇల్లు చేరుకుంటే ఆ ముసలివాడికి ఎన్ని బహుమానాలైనా ఇస్తాను అనుకున్నాడు బాగా చీకటి పడింది అయితే రాజభవనంలో జనసంచారం మాటుమణిగేదాకా రాజకుమారుడు ఆ మిత్తి మీద నుంచి యువతలికి రాలేదు బాగా పొద్దుపోయింది అతనికి ఆకలి దహించుకుపోతున్నది చివరికతను తిండి కోసం వెతుక్కుంటూ మిత్తి మీద నుంచి మెట్లు దిగివచ్చాడు ఆ మెట్లు అతన్ని నేరుగా కిందకి తెచ్చాయి అక్కడ ఒక చావడి కనిపించింది దానిపై అందమైన చలవరాళ్లు పరిచారు వాటిపైన తెల్లని వెన్నెల పడుతున్నది ఎక్కడ జనసంచారం కానీ మనుషుల అలికిడిగానే ఉన్నట్లు లేదు అతను నిశ్చేష్టుడై అటూ ఇటూ చూస్తూ ఎందుకు వచ్చిన పీడ ఈ రాత్రికి ఆ మీదనే ఎలాగో గడిపి తెల్లవారుతూనే బయలుదేరి మా దేశం పోతాను అనుకుంటూ ఉండగా రాజసౌధం లోపలి భాగంలో ఒక కాగడా వెలుగుతూ కనపడింది ఆ వెలుగులో అంతఃపుర ద్వారం బయట పరుపు మీద పడుకొని గట్టిగా కురక పెడుతూ నిద్రపోయే నల్లటి కొజ్జాబానిస కనిపించాడు వాడి పరుపు ద్వారానికి అడ్డంగా వేసి ఉద్ది కాగడా వెలుగులో వాడి కత్తిపిడి నిగనిగా మెరుస్తున్నది వాడి భోజనం సంచి ఆ పక్కనే ఉన్న ఒక నల్లరాతి స్తంభానికి బిగింపబడిన మేకుకు వేలాడుతున్నది ఆ నీక్రూ పానిసను చూస్తేనే రాజకుమారుడికి కంపరమెత్తింది అతను ప్రాణాల అరచేత పట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ ఆహారపు సంచిని సమీపించి దాన్ని స్తంభం నుంచి దించి యువతలకు తీసుకువచ్చాడు అందులో రుచికరమైన ఆహారం ఉంది రాజకుమారుడు దాన్ని తిని చావడి మధ్య ఉన్న జలయంత్రం వద్ద నీరు తాగి ఆహారపు సంచిని తిరిగి స్తంభానికి తగిలించాడు నీక్రో బానిస ఇంకా గురక పెడుతూ నిద్రపోతూనే ఉన్నాడు రాజకుమారుడు వాడి కత్తి పిడి పట్టుకుని ఉపాయంగా కత్తిని వరనుంచి బయటకు తీశాడు నీక్రో లేవలేదు రాజకుమారుడు ధైర్యంగా అంతఃపురంలోకి ప్రవేశించాడు కొంత దూరం వెళ్ళేసరికి అతనికి మరొక ద్వారము దానికి అడ్డంగా కట్టి ఉన్న మక్మల్ తెర కనిపించాయి అతను తెరను తోసుకుని ఒక విశాలమైన పడక గదిలోకి అడుగుపెట్టాడు ఆ గదిలో దంతంతో తయారు చేయబడిన ఒక మంచం మీద ఒక అపూర్వ సౌందర్యవతి నిద్రపోతున్నది ఆమె ఆ దేశపు రాజు కూతురు ఆమె మంచానికి నాలుగు వైపులా నలుగురు దాసీలు నేలపై పడుకొని నిద్రపోతున్నారు రాజకుమారుడు అక్మార్ రాజకుమార్తె సౌందర్యం చూసి విభ్రాంతి చెంది స్తంభంలాగా నిలబడిపోయాడు అంతలోనే రాజకుమార్తె నిద్ర మేలుకొని కళ్ళు తెరిచి కొత్త మనిషిని చూసి భయపడటానికి మారుగా ఎవరు నీవు అని ప్రశ్నించింది అక్మార్ ఆమెను సమీపించుతూ నిన్ను ప్రేమించి పెళ్లాడవచ్చినవాణ్ణి అని ధైర్యంగా జవాబిచ్చాడు నిన్ను లోపలికి ఎవరు రానిచ్చారు అని రాజకుమార్తె మళ్లీ ప్రశ్నించింది ఆమె పేరు షమ్స్ అల్ నహార్ అల్లా రానిచ్చాడు నా అదృష్టం ఇక్కడికి తెచ్చింది అన్నాడు అక్మార్ నిన్ను నన్ను పెళ్ళాడటానికి హిందూ దేశం నుంచి ఒక రాకుమారుడు వచ్చాడట కొంపతీసి అది నువ్వేనా ఆయన అందంగా లేనందున మా నాన్నగారు పెళ్లికి ఒప్పుకోలేదు నువ్వు అందంగానే ఉన్నావే అన్నది రాజకుమారి నహర్ ఈ మాట విని రాజకుమారుడు చాలా ఆనందం పొందాడు అతను జవాబు చెప్పేలోగా రాజకుమారి చలికత్తెలు నలుగురూ మేలుకొని కొత్తవాణ్ణి చూసి ఎంతో కంగారు పడుతూ అమ్మగారు ఎవరి మనిషి అని అడిగారు నాకు తెలియదు కళ్ళు తెరిచేసరికి ఎదుట ప్రత్యక్షమయ్యాడు నిన్న నన్ను పెళ్ళాడతానని వచ్చిన రాకుమారుడేమో అన్నది నహార్ కాదు కాదు ఆ మనిషి వికారంగా ఉన్నాడు మేము చూశాము అంటూ దాసీలు కొజ్జావాణ్ణి నిద్రలేపి ఏమిరా ఇదేనా అంతఃపురాన్ని నువ్వు కాపలా కాసే పద్ధతి ఈ మనిషిని లోపలికి రాణిస్తావా అని తిట్టారు నీక్రో కంగారుతో కత్తి దూయబోయి తన వర ఖాళీగా ఉన్న సంగతి తెలుసుకున్నాడు వాడి కంగారు రెట్టింపయ్యింది వాడు పడక గదిలోకి వచ్చి రాజకుమారుణ్ణి చూసి అయ్యా మీరు మనిషా దెయ్యమా అని అడిగాడు నీచుడా నన్ను దెయ్యమంటావా చూడు నిన్నేం చేస్తాను అని అక్బార్ కత్తిదూసి వాడిపైకి వచ్చాడు నన్ను నిష్కారణంగా చంపక తమరెవరు సెలవెయ్యండి అన్నాడు బానిస నేను రాజుగారి అల్లుణ్ణి అందుకనే నా భార్య ఉన్న చోటికి నేను వచ్చాను అన్నాడు రాజకుమారుడు చిత్తం తమరు అలా సెలవిస్తే నేనేమనేది అంటూ బానిస అక్కడి నుండి పరిగెత్తిపోయి రాజుగారిని నిద్రలేపుతూ కంగారుగా కేకను పెట్టాడు రాజుగారు వాడి కంగారు చూసి ఏమిట్రా సంగతి త్వరగా చెప్పు అన్నాడు ఆదుర్దాగా మహారాజా గారి పడకగదిలో ఒక దెయ్యం చేరి తమ అల్లుణ్ణి అని చెబుతున్నది వెంటనే వెళ్ళి మీరా దెయ్యాన్ని వదలగొట్టండి అన్నాడు బానిస రాజుగారికి వాణ్ణి చంపాలన్నంత కోపం వచ్చింది తుచ్చుడా నువ్వక్కడ ఉండి కూడా ఆ దెయ్యాన్ని లోపలికి ఎందుకు పోనిచ్చావు అంటూ ఆయన గబగబా రాజకుమార్తె పడక గదిలోకి వచ్చి దాసీలతో ఏం జరిగింది ఏమిటిదంతా అని అడిగారాయన మేమేమీ ఎరుగము మహారాజా మాకు నిద్ర మెలుగువ వచ్చేసరికి ఈయన ఎవరో ఎలా వచ్చాడో కానీ రాకుమార్తెతో మాట్లాడుతూ మాకు కనిపించాడు అన్నారు దాసీలు రాజుగారు అక్మార్ను సమీపించసాగాడు ఈలోపుగా రాజకుమారుడు రాజకుమార్తెను ఈయనేనా మీ తండ్రి అని అడిగి ఆమె అవునని తల ఊపిన మీదట కత్తిదూసి రాజుగారిపైకి లంఘిస్తూ పెడబొబ్బలు పెట్టాడు అతన్ని చూసి రాజుగారు భయపడి తొందరపడకు కొంచెం ఆగు ఇంతకు నువ్వు రాజకుమారుడివా దెయ్యానివా అని అడిగాడు నేను సిసలైన రాజకుమారుణ్ణి మీ కుమార్తె చాలా అందగత్తె అని విని ఆమెను పెళ్లాడవచ్చాను కనుక సరిపోయింది కాని నన్ను మరొకరు దెయ్యమంటే వారి తల ఈ పాటికి ఒక్క వేటుతో ఎగరగొట్టి ఉందును అన్నాడు అక్మార్ నువ్వు నిజంగా రాజకుమారుడివే అయితే దొంగతనంగా అంతఃపురంలోకి రావటం దేనికి పైపెచ్చు నా అల్లుండని చెప్పుకుంటావా ఇప్పుడు నా భటులను పిలిపించి నిన్ను చిత్రవద చేయించానంటే నిన్ను ఆదుకునేవాడెవడు అని రాజు అక్మార్ను అడిగాడు మీరు కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు నాకన్నా మంచి అల్లుడు మీకెక్కడ దొరుకుతాడు అదీ కాక భటులను పిలిచి మీ కూతురి పడకగదిలోకి పరాయివాడు ప్రవేశించాడని బయట పెడితే మీ కుమార్తెకే కదా అన్నాడు అక్మార్ అదే నిజమే కానీ నా కూతురి పెళ్ళి బహిరంగంగా జరగాలి ఎవరికీ తెలియకుండా జరిగిపోయిందంటే అది మాత్రం నాకు అప్రతిష్ట కాదా అందుచేత కాజీ సమక్షంలో నా కూతురును నువ్వే బహిరంగంగా పెళ్ళాడు అన్నాడు రాజు నా అభ్యంతరం ఏమీ లేదు అలాగే పెళ్లాడతాను కానీ అందుకు నేను కొన్ని నియమాలు చెబుతాను వాటికి మీరు ఒప్పుకుంటే మీరు కోరిన ప్రకారం పెళ్లి జరుగుతుంది అన్నాడు అక్మార్ ఏమిటా నియమాలు అని రాజు అడిగాడు ఒక పద్ధతి ఏమిటంటే మీరు నాతో కత్తి యుద్ధం చెయ్యటం ఈ యుద్ధంలో మీరు ఓడిపోయే పక్షంలో మీ సింహాసనం నాకిచ్చేయాలి రెండో పద్ధతి ఏమిటంటే రేపు ఉదయం మీకున్న సైనిక బలాలన్నింటినీ నాపైకి యుద్ధానికి పంపటం ఈ రెండు పద్ధతులలో దేనికో ఒకదానికి మీరు ఒప్పుకోవాలి ఇంతకు మీ కింద ఎంతమంది యుద్ధ ఉన్నారు అన్నాడు అక్మారు నలభై వేల మంది సైనిక భటులు మరి నలభై వేల మంది బానిస భటులు ఉన్నారు అన్నాడు రాజు ఆ ఎనభై వేల మందిని నాపైకి యుద్ధానికి పంపండి వారు నన్ను చంపగలిగితే మీకు కానీ మీ కుమార్తెకు కానీ ఎట్టి అప్రతిష్ట ఉండదు నేను వారిని జయించినా నాలాంటి అల్లుణ్ణి సంపాదించినందుకు లోకం మిమ్మల్ని మెచ్చుకుంటుంది అన్నాడు అక్మార్ రాజు ఈ రెండో పద్ధతికి ఒప్పుకున్నాడు ఈ కుర్రవాడికి కొంచెం పిచ్చి ఉండి ఉంటుందని తన భటుల చేతిలో అతను తప్పక చస్తాడని రాజుకు తోచింది ఆయన కొజ్జావాణ్ణి పిలిచి ఒరే నువ్వు మన వజీరు వద్దకు వెళ్ళి మన సైనికులందరినీ మైదానంలో హాజరు పెట్టమని ఉత్తర్విచ్చినట్లు చెప్పు అన్నాడు రాజాజ్ఞ ప్రకారం మంత్రి ఎనభై వేల మంది భటులను మైదానంలో నిలబెట్టించాడు ఇంతలో తెల్లవారింది యుద్ధం చెయ్యటానికి అక్మారుకు ఒక గుర్రం కావాలి కనుక రాజుగారు తన నౌకర్లను పిలిచి మన అశ్వశాలలో ఉన్న గుర్రాలన్నింటిలోకి మంచి గుర్రంగా చూసిన దాన్ని వెంటనే యుద్ధానికి ఆయత్తం చేసి ఇక్కడికి పట్టుకురండి అన్నాడు ఈ మాటలు విని అక్మార్ మహారాజా ఇక్కడికి నన్ను తెచ్చిన గుర్రం ఉంది నాకు వేరే గుర్రం అవసరం లేదు అన్నాడు సరే నీ ఇష్టం అంటూ రాజుగారు అక్మార్ను వెంటబెట్టుకొని మైదానం వద్దకు బయలుదేరాడు అక్కడ సైనికులు యుద్ధ సన్నద్ధులై బారులు తీరి నిలబడి ఉన్నారు వారితో రాజుగారు ఇలా అన్నారు సైనికులారా ఈ యువకుడు నా కుమార్తెను వివాహం చేసుకుంటానని వచ్చాడు తాను చాలా పరాక్రమవంతుణ్ణని మిమ్మల్ని అందరినీ ఒంటరిగా జయించగలనని అంటున్నాడు ఇది నిజమైతే సంతోషించదగిన మాటే కాని అబద్ధమైన పక్షంలో ఇంతకంటే దుస్సాహసం మరొకటి ఉండదు అందుచేత ఇతను మీపైకి వచ్చినప్పుడు మీరు దయాదాక్షిణ్యాలు లేకుండా ఇతనితో యుద్ధం చెయ్యండి తరువాత రాజుగారు అక్మార్ కేసి తిరిగి ఇక నువ్వు యుద్ధం ప్రారంభించవచ్చు అన్నాడు ఇది చాలా అన్యాయం కాళ్లపై నిలబడి ఉన్న నేను ఇంతమందితో ఎలా పోరాడగలను అన్నాడు అక్మార్ మరి నేను గుర్రాన్ని ఇస్తానంటే ఎందుకు వద్దన్నావు ఇప్పటికైనా మించిపోయింది లేదు గుర్రాన్ని సిద్ధం చేయించమంటావా అన్నాడు రాజు నేనెక్కి వచ్చిన గుర్రం ఉంది మహారాజా నాకు వేరే గుర్రం అవసరం లేదు అన్నాడు అక్మార్ ఆ సంగతి లోగడే చెప్పావు ఇంతకు ఆ గుర్రం ఎక్కడ ఉంది అన్నాడు రాజు అది మీ భవనం మిద్దెపైనే ఉంది అన్నాడు అక్మార్ మిద్దెపైనా అన్నాడు రాజు ఆశ్చర్యంతో ఈ గుర్రవాడికి మతి సరిగా లేదన్న అనుమానం మరొకసారి ఆయనలో తల ఎత్తింది గుర్రం మిద్యైన ఎలా ఉంటుంది అయినా చూస్తాం అంటూ ఆయన తన సేనానాయకుణ్ణి దగ్గరకు పిలిచి రాజభవనం పైన మిద్దె మీద ఏమున్నదో చూసి వెంటనే ఇక్కడ ఉన్నట్లు తిరిగిరా అక్కడ ఏమైనా కనిపిస్తే దాన్ని వెంట పట్టుకురా అన్నాడు అక్కడ చేరిన ప్రజలు తమలో తాము గుర్రం ఎక్కడైనా మెట్లెక్కి మిద్ద మీదకి పోవటం ఉందా ఏమిటి ఈ ఆశ్చర్యము అని గుసగుసలాడారు విన్నారు కదా భాగం రేపు చెప్పుకుందాము తప్పకుండా వినండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ కూడా చేయండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఉంటాను